బాగున్నారా బాగున్నారా? ఈ వేదిక మీద మనం మాట్లాడాల్సుకోవాల్సింది ముఖ్యంగా డాక్టర్ మోహన్ బాబు గారు. వారి గురించి మీ అందరికి తెలుసు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక సినిమా హిట్ అయితే దాంట్లో కూడా మా సక్సెస్ ఉందే అని నటుడికి ఒక ఆనందం ఉంటుంది. కానీ నాకు మోహన్ బాబు గారు, ఏం పర్లేదు చెయ్యి, చేస్తేనే నటుడు, అంతేగాని భయపడుతూ చేస్తే ఇండస్ట్రీలో మనం పైకి రావు. నేను అప్పుడు కానీ భయపడి ఉంటే ఈ రోజున తిరుపతిలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉండిపోయేవాడిని. అట్లాంటిది యాక్టర్గా ఎదిగా, నిర్మాతగా ఎదిగా, ఇన్ని విద్యా సమస్యలు పెట్టాను, అందుకని నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చిన ఏకైక నటుడు మా అన్న మోహన్ బాబు గారు. అలాగే మరి నరేష్, ఒక కమెడియన్గా నాకు లైఫ్ ఇచ్చిన మా గురు ఈవివి సత్యనారాయణ గారు. మూవీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఏంటంటే, సినిమా అంతా అయిన తర్వాత ఒక రీలు మాత్రమే తీసుకొచ్చి ఆ ఏడుకొండల స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తారు. కానీ మోహన్ బాబు గారు మొత్తం సినిమానే ఆయన పాదాల దగ్గరికి తీసుకొచ్చేసారు. డెఫినెట్గా మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మేము చెప్పక్కర్లేదు, ఎందుకంటే మాకు తెలిసింది యాక్టింగే. ఈ 24 ఫ్రేమ్స్లో తీసిన ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని విష్ణుకి, అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. When everything I feel when joy and peace in me happy, oh, I feel my saying it's so wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling for the devil.